తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు రమ్య. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం సమీపంలో ఉన్న సంస్కృతి టౌన్షిప్ వద్ద నేల రహిత సమాజానికై నేను సైతం మరియు కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సిపి మహేష్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డిసిపి ఉమామహేశ్వర శర్మ, ఏసీపి సందీప్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ, నేల రహిత సమాజం కోసం ఇలాంటి కార్యక్రమం ఎంతో మేలు చేస్తాయని, సంస్కృతి వారు 242 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోచారం గట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈరోజు 242 కెమెరాస్, అది 38 లక్షల రూపీస్ ఖర్చు చేసి ఈ కాలనీ అసోసియేషన్ తరఫున పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమ ఇనాగ్రేషన్కి మన మేడ్చల్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, తర్వాత నేను, మా టీం మొత్తం ఇక్కడ వచ్చి అది ఇనాగ్రేషన్ చేశాం. ఈ మంచి పని కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలనీ యాజమాన్య అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు. ఈ కెమెరా మా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను సైతం, తర్వాత కమ్యూనిటీ సీసీటీవీ, ఈ రెండు ప్రాజెక్ట్ కింద మనము ఫిక్స్ చేస్తున్నారు. ఈ ప్రతి కెమెరా అంటే దాదాపు ఒక 100 సిబ్బందికి పనిచేస్తున్నారు. ఈ మధ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో తెల్లవారుజామున రాచకొండ డిసిపి నాగరాజు ఆధ్వర్యంలో ఆదర్శ నగర్, సుభాష్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రెండు బస్తీల్లో తనిఖీలు చేసి రౌడీ షీటర్ను, ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని సరైన పత్రాలు లేని 2 ఆటోలు, 29 బైక్లు సీజ్ చేశారు. ఈ సెర్చ్లో 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, ఏఎస్ఐ, హెచ్సి, పీసీలు, మొత్తం 150 మందితో పాటు యాదగిరి గుట్ట ఏసీపీ శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిపి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, రాచకొండ సిపి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త తీసుకున్నట్టు తెలిపారు. రాచకొండ సిపి గారి యొక్క ప్రొసీడింగ్స్ ప్రకారంగా సెర్చ్ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఆలేరు పరిధిలోని 2 సుభాష్ నగర్ అండ్ ఆదర్శ నగర్ అనే కాలనీలను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది బయట నుండి వచ్చి జీవనోపాధులు చేస్తున్న పనులు చేసుకుంటున్నారు కాబట్టి, అందులో ఏమైనా అనుమానితులు ఉన్నా కూడా, లేక ఇంకా ఎలాంటి ఏమైనా సస్పెక్ట్స్ కానివ్వండి, క్రైమ్ రిలేటెడ్ కానీ ఏమైనా ఉన్నా కూడా వారి పైన నిఘా పెట్టడానికి నిఘాలో భాగంగా ఈరోజు సెర్చ్ చేయడం జరిగింది. అలాగే సెర్చ్ ప్రొసీడింగ్లో మనకు రెగ్యులర్గా కాసినేని హనుమంతు అండ్ కాసినేని సుగుణ వీటిద్దరు ఎక్కువ ప్రాసిక్యూషన్ నడుపుతున్నారు అనేది మన సమాచారం. వారిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. వారిని కూడా అదుపులో తీసుకొని విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా యొక్క ఏసీపీ యాదాద్రి, తర్వాత ఇన్స్పెక్టర్స్ 10 మంది, ఎస్ఐస్ 20 మంది అండ్ పీసీస్, ఎస్సీస్, ఏఎస్ఐస్ అందరు కలిపి స్పెషల్ పార్టీ హెడ్ క్వార్టర్ నుండి కలిపి టోటల్ 150 ర్యాంక్ డీసీపీ గారు లీవ్లో ఉన్నారు కాబట్టి నేను